నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ వినోక్న శిరోమణి త్రి సహస్ర శిల ప్రతిష్టాపకులు బ్రహ్మ డాక్టర్ ఆచార్య జందల గురించి మనతో ఉన్నారు ప్రత్యేకించి ఫిబ్రవరి మాసంకి సంబంధించి అన్ని రాసుల వరకు అసలు ఉండబోతుంది ఎటువంటి పరిహారాలను పాటించాలి ఏ జాగ్రత్తలు తీసుకుంటే మంచిదో గురువు గారిని అడిగి తెలుసుకుందాం నమస్తే సార్ నమస్కారం అమ్మా సార్ మరి మిథుల రాసు వారికి అసలు ఉండబోతుంది ప్రత్యేకించి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది అంటారు ప్రధానంగా మూలం సర్వం జగత్ ఓం నమః మీ ఆచార్య డాక్టర్ జంజాల గురూజీ ఎప్పుడు చెప్పినా ఒకటే మీరు చెయ్యండి ఏది రాదు మీరు చేస్తే రాకుండా ఉండపోయేదంటూ ఏదో ఉండదు ఏదైనా మనం చేసే పనులు ఆటంకం జరుగుతుంటే గ్రహస్థితిని తెలుసుకుంటే అన్ని స్థితులు మీ వంతు అవుతాయి ఆ గ్రహస్థితిని ఎలా తెలుసుకోవాలనేది దీంట్లో ఉన్నటువంటి పరమ రహస్యం ఆ రహస్యాన్ని మనం ఛేదించుకుంటూ ముందుకు వెళ్ళినప్పుడు ప్రతి ఒక్క వ్యక్తి కూడా సుఖమయంగానే ఉండాలి ఎవరు దుఃఖమయం అవ్వడానికి అవకాశం లేదు మీరు చెయ్యండి ఏది రాదు అందుకే చెప్పారు మీ యొక్క జాతకం మీ చేతిలో ఉంటుంది మీ యోగం మీ చేతిలో ఉంటుంది మీ అవయోగం కూడా మీ చేతిలోనే ఉంటుంది ఈ రెండింటినీ మనం సజ్జేసుకుంటూ ముందుకు వెళ్ళాలి అది వెళ్ళాలి అంటే మీ యొక్క అవయోగాన్నించి యోగంగా మార్చుకోవాలంటే గ్రహ గమనాలను తీసుకోవాలి దాని నిమిత్తార్థమే నేను ప్రత్యేకించి కూడాను ఈ యొక్క మాస ఫలములు అంటారు వీటిని ఒకటి రెండు రెండు వేల ఇరవై మూడు నుంచి ఇరవై ఎనిమిది రెండు రెండు వేల ఇరవై మూడు వరకు మాసపర్వంలో పన్నెండు రాసులైన మేష మిథున కర్కాటక సింహకన్యతుల వృక్షక ధనుసు మకర కుంభమేన రాసులు వారికి ఏ రాశిగా రాశికి గ్రహమణాలు ఎలా ఉన్నాయి తిథి వార నక్షత్ర యోగ కర్ణములు రావుకాలం యమగండం దుర్మూర్తం వర్జం గులికాలాలు ఎలా ఉన్నాయి వివరించి తగు పరిహారాలు ఇస్తారు పరిహారం ముఖ్యం పరిహారం ముఖ్యం ఏదైనా మనకు జ్వరం వస్తే బెళ్ళేసుకుంటేనే జ్వరం తగ్గదు గుర్తు పెట్టుకోండి మనకు ఎందుకు జరుగుతుందని మీకు ఆలోచించండి గ్రహాలు ఉన్నాయా లేవా అనేది మీరే తెలుసుకోండి ఎలా తెలుసుకోవాలి మనం చేస్తున్న పనులు ఎందుకు ఆటం జరుగుతుంది కృషితో నాస్తి దుర్భిక్షం కృషి చేస్తున్న ఫలితం రాకపోతే దుర్భిక్షం ఎందుకు కృషి చేయని వాళ్ళు ఎవరు ఉన్నారు ఆ కృషి చేస్తున్నా కూడా ఎందుకు ఇబ్బంది వస్తుంది తల వివరంగా చూసుకోండి దానికి పరిహారం చేసుకోండి కానీ మన మనిషి యొక్క శరీరానికి ఎలాంటి అవయాలు ఉన్నా కూడా పుట్టుకతోటి మనకు ఎటువంటి ఇబ్బందులు ఎందుకు వస్తున్నాయి ఎందుకు మనకు లేనిపోయినటువంటి రోగవాలు ఎందుకు కలుగుతున్నాయి బాధలు ఎందుకు వస్తున్నాయి రోగము బాధ రెండు ఒకటే అన్నమాట రోగ బాధలు అన్న కన్నా బాధలు అయినా కూడా ఆ బాధల్ని నివృత్తి చేసే నిమిత్తార్థమే నేను ఈ ఫలాలు మీ ముందు దిగొచ్చాను ఈ మాస ఫలాలను చెప్పిన పరిహారాలు చేసుకుంటూ ఇంకా ఏదైనా లోతైన విషయాలు తెలుసుకోవాలంటే చక్కగా కూడా కింద నెమ్మల వాళ్ళని తెలుసుకుంటూ ఇప్పుడు నేను చెప్పేదంతా కూడా చంద్రమానం అంటారు దీన్ని మళ్ళా లగ్న ప్రామాణికం ఒకటి ఉంది దాని సూర్యమానం అంటారు ఇది చంద్రమానం అది సూర్యమానం ఆ సూర్యమానాన్ని గురించి ఉంటే లగ్నాన్ని అంటే సంవత్సరం నెల రోజు సమయాన్ని బట్టి చూసేదనమాట అది తెలుసుకున్నా ప్రయత్నించండి దాని ముందు నేను చెప్పేటువంటి ఈ పన్నెండు రాసుల వారికి నీ పరిహారాలు పన్నెండు రాసులు స్త్రీ పురుషులు చక్కగా విని దాన్ని బాధ్యతతో విశ్వాసంతో 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 చేయండి ఏదో చెప్పాడు చేశాను ఏదో నాకు కాలేదు అనుకోవాకండి రోజు చేసేశాను పది రోజులు చేశాను నలభై రోజులు చేశాను అయిపోతుందా అండి అనుకోవకండి మనం ఎన్ని సంవత్సరాలు బాధపడుతుంది ఒకరోజుతో కాదండి ఎప్పుడు తెల్లవరాలకి మహిమలు జరగవండి ఇది నమ్మవాకండి మహిమలతోటి ఏది పాత్రలు అవ్వండి మీరు చేస్తే మీకు అవుతుంది తెలుసుకుంటా అని విశ్వసిస్తూ నేను రాశులు చెప్తే తెలియజేస్తాను వాటిని మీరు ఆకలింపు చేసుకుంటాను గుర్తు చేసుకుంటూ ఇంకా ప్రధానంగా కూడా రాశువులకి మనం ప్రవేశిద్దాం ప్రధానంగా మిథున రాశి వారిని చూసినప్పుడు ఈ మాసాంతం ఉన్న గ్రహ గమనాలను వివరించి దానికి పరిహారం మనం అందిద్దాం ఆ యొక్క మిథున రాశి వారంటేనే మృషిరా నక్షత్రం మూడు నాలుగు పాదములు ఆరుద్ర నక్షత్రం నాలుగు పాదములు పునరాక్షత్రం మూడు పాదములు కలిసిన మిథున రాశి వారికి ఈ మాసాంతం ఉన్న గ్రహగములు చూసినప్పుడు రాశికి వ్యయ స్థానంలో ఉన్నటువంటి కుజభగవాను ప్రభావితం చాలా ఇబ్బంది చేస్తుందండి రాశికి వ్యయ స్థానంలో ఉన్న లాభాధిపతి అంటే వచ్చే ధనములో వ్యయం 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 ఎందుకు ఖర్చు అవుతుందో అర్థం కాదు పద్ధం కాదు అలాగే నవభాగ్యస్థానంలోకి వచ్చాడండి శని భగవాను నవభాగ్యస్థానంలోకి తొమ్మిదో స్థానంలో ఆయన అక్కడ డబ్బుని ఖర్చు చేస్తారు అలాగే రాశికి తృతీయాధిపతి అయినటువంటి సూర్య భగవానుడు కూడా నవభాగ్యస్థానంలో ఉండటం మంచిదైన శని భగవానుతో కలిసి ఉన్నానండి ఇక్కడ శనేశ్వరి అలంకరణ కావాలి అంటే సహజంగా ఏం శని ప్రభావం లేదేమో మిగతా రాశులకే అనుకుంటున్నారండి ఇక్కడ శనేశ్వరి అనుక్రహం తొమ్మిదోది నవభాగ్యస్థానం అండి ఈ తొమ్మిదో నవభాగ్య స్థానంలో ఆర్థిక వనల్ని క్షిన్నాభన్నం చేసే అవకాశాలు శని భగవాను వల్ల కలుగుతాయండి దానివల్ల శనేశ్వర అలంకరణ సాధించుకోవాలి అలాగే కూడాను గురు శుక్రులు అద్భుతమైన యోగాన్ని ఇస్తున్నారు ఈ యొక్క మిథున రాశి వారికి కానీ వ్య వ్యధిపతి శుక్రుడు గురువుతో కలిసినప్పుడు గురువిచ్చే ఇచ్చే ధనమంతా కూడాను దేనికైనా కొన్ని లగ్జరీలకు కానివ్వండి లేకపోతే ఏదైనా మనం విహారయాత్రలు కానివ్వండి ఒక ఫంక్షన్స్ వీటిలో కొంచెం ఖర్చు అయ్యే అవకాశం ఉంది అలాగే సినీ రంగం కళారంగం కాశ్మూరి రంగం రంగాల్లో కూడా అన్నశ్రీ ఖర్చు అయ్యే అవకాశాలు కనబడుతున్నాయి అన్నశ్రీ ఖర్చుని నిలబెట్టుకోవాల్సిన అవసరం ఉంటుంది అంటే శుక్రుడు అనుగ్రహం సాధించాలి అలాగే శని భగవాన్ అనుగ్రహం రవి అనుగ్రహం శుక్ర అనుగ్రహంతో పాటుగా కూడా కుజభగవాన్ అనుగ్రహంతో సంపాదించుకుంటే మిగతా ఉన్నటువంటి గురువు చక్కగా కూడాను అనుగ్రహం ఇచ్చేదాగుంది కానీ ఇక్కడ ఇంకో సమస్య ఏంటంటే రాశాధిపతి అయినటువంటి బుధ భగవానుడు రాశికి అష్టమ స్థానంలో ఉన్నాడు అది కాస్త ఇబ్బంది అంటే బుద్ధి కుశలతతోటి సర్వ వ్యాపార వ్యవహారము నైపుణ్యతగా సాగించాల్సిన అవసరంలో కూడా ఈ ఒక మాసంలో కొంచెం అవతవకలు జరిగే అవకాశాలు వస్తున్నాయి దాన్ని కూడా మనం జాగ్రత్త కంట్రోల్ చేసుకోవాలి ఈ యొక్క మిథున్ రాశివారు ఖచ్చితంగా బుధుడు యొక్క అనుగ్రహాన్ని మనం సాధించుకోవచ్చు రాశా సంపాదించుకోవచ్చు కానీ ఇక్కడ బుధుడు శుక్రుడు అలాగే భగవానుడు అలాగే శని భగవానుడు సూర్య భగవాను అనుగ్రహం సాధించుకుంటే ఎనలేని శక్తిని మీరు సాధించుకోగలుగుతారు మిథున రాశి వారు ఈ మాసంలో అది ఎట్లా సాధించాలంటే ఉదయం లేచి స్నానం చేసి చక్కగా సూర్య సూర్యభగవాన్ ముందుకి వెళ్ళే ముందుగా సగ్గు బియ్యం అని ఇంట్లోనే ఉంటాయి లేకపోతే బదాల్లో ఉంటాయి తెచ్చుకొని సగ్గుబియ్యాన్ని పట్టుకొని సూర్యభగన్ ముంచుకుని సూర్యభగన్ నమస్కారం విషదైవన్ కృదైవం తలుద్రుని అత్తమాను గురువుని నమస్కారం చేసుకొని ఆ యొక్క సగ్గుబియ్యాన్ని పక్షులకు ఆహారంగా వేయండి అన్నీ శుభం జరుగుతాయి మీ సుఖము సౌక్యం భోగం భాగ్యం ఐశ్వర్యం దాంతో మీరు తెచ్చుకోవచ్చు ఇది పరిహారం ఇంపార్టెంట్ ఒక మనిషికి ఇబ్బంది వచ్చినప్పుడు దానికి పరిహారం చేసుకోవాలి ఒక జబ్బు వచ్చినప్పుడు మందు వేసుకొని తగ్గించుకోవాలి అది ఎలా చేసుకుంటారో మీ ఇష్టం విశ్వాసం చేయండి విజయం సాధిస్తారు నెగిటివ్గా ఆలోచించి పాజిటివ్గా ఆలోచించండి ఇది నలభై సంవత్సరం అనుభవంతో నలభై ఐదు వేల జాతకాలు చెప్పినటువంటి డాక్టర్ సంజాల గురించి మీకు చెప్పేటువంటి మాట వాస్తవాన్ని గ్రహించండి వాస్తవాన్ని గ్రహించండి వాస్తవ రూపంలోకి నడవండి ప్రాక్టికల్ ప్రాక్టికల్గా ముందుకెళ్దాం ప్రధానంగా ఇప్పుడు నేను చెప్పినటువంటి రాశికి ఏం చెప్పానో ఆ పరిహారాన్ని చూచా తప్పకుండా మీరు పాటిస్తూ వస్తుంటే మీ జీవితం మీ చేతిలోనే ఉంటుంది మీ యోగం మీ చేతిలో ఉంటుంది మీ అవయోగాన్నించి యోగానికి మార్చుకునేదాని నిమిత్తార్థమే పరిహారం చెప్పాను ఈ పరిహారాన్ని ఎవరైతే విశ్వాసంతో చక్కగా కూడాను చేస్తూ వస్తారో వారికి సుఖ సౌఖ్య భోగ భాగ్య ఐశ్వర్య ఆనందాలు వారే తెచ్చుకోగలుగుతారు మీకు మీరే చేసి తెచ్చుకోగలుగుతారు ఇంకా ఏదైనా చేయాలి ఇంకా కూడా లోతు విషయాలు తెలుసుకోవాలంటే కింద నెంబర్ల వాళ్ళని అడిగి తెలుసుకొని చక్కగా నాతో డైరెక్ట్గా మాట్లాడచ్చు కాల్ అపాయింట్మెంట్ ద్వారా మాట్లాడచ్చు లేదు డైరెక్ట్గా కూడాను హైదరాబాదులో శ్రీకాగర్ కాలంలో ఉంటాను వచ్చి కలవచ్చు మాట్లాడచ్చు లేదా ఎక్కడైనా దూర ప్రాంతం వాళ్ళు కాల్ అపాయింట్మెంట్ ఆ నెంబర్కి ఫోన్ చేస్తే మీ కాపాల్ అపాయింట్మెంట్లో బుక్ చేసుకొని నాతో డైరెక్ట్గా ఫోన్లో మాట్లాడితే మీకున్నటువంటి సంవత్సరం నెల రోజు సమయాన్ని పంపిస్తే చాలు దాన్ని నేను చూసి మీ యొక్క నక్షత్రం ఏంటి మీ రాశి ఏంటి మీ లగ్నం ఏంటి మీకు జరుగుతున్న దశ ఏంటి ఏ పరిస్థితుల్లో ఉన్నారు దానికి పరిహారం ఏం చేసుకోవాలి అనే దాని వివరించి మీకు వాట్సాప్ ద్వారా పంపించి ఒక మంత్రం కూడా పంపించడం ఏర్పాటు చేస్తాను అలాగే కూడా అందరి భక్తులు కూడా శుభవార్త మహత్తరమైన శుభవార్త ఏంటంటే మనము తెలుసుకోవలసింది ముఖ్యంగా కూడా శని భగవాను గురించి మానవాని జీవితంలో శని భగవాను చాలా 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 ముఖ్యమైన వాడు ఎందువలంటే ఐశ్వర్యాన్ని ఇచ్చేటువంటి వాడు శని భగవాన్ే ఆయుషునిచ్చేవాడు శని భగవాన్ే ఆరోగ్యాన్ని ఇచ్చేవాడు శని భగవాన్ే ఆరోగ్యము ఆయుషు లేకపోతే ఎంత ఐశ్వర్యం ఉన్నా కూడా ఉపయోగం ఉండదు ఎంత ఆరోగ్యము మనకు ఆయుష్ ఉన్నా మనకున్నటువంటి ఐశ్వర్యం లేకపోతే ఇబ్బంది పడతాం ఈ రెండు ఉంటేనే మనిషి జీవితం సుఖం సౌఖ్యం భోగం భాగ్యం ఐశ్వర్యాన్ని ఆనందించంగా తీసుకుంటాడు మనశ్శాంతితో పోతాడు ఆయుషు విధాత ఐశ్వర్య ప్రధాత అయినా శని భగవానుడికి అనుకోకుండా వస్తుంది ఇరవై ఆరు సంవత్సరాలు ఇరవై ఆరు సంవత్సరాలు ఇరవై ఆరు సంవత్సరాలనంతరం వస్తున్నటువంటి మహాశివరాత్రితో కూడిన శని త్రయోదశి ఇది మీరు ఎవరైనా రా చూడచ్చు గుర్తించుకోవచ్చు ఇరవై ఆరు సంవత్సరాల తర్వాత వస్తున్నటువంటి మహాశివరాత్రితో కూడా నడు శని త్రయోదశి ఫిబ్రవరి పచ్చెనిమిదవ తారీఖు ఫిబ్రవరి పద్దెనిమిదవ తారీఖు వస్తున్న ఈ పర్వదినానికి ముందుగా ఫిబ్రవరి పదో తారీఖు నుంచి భక్తుల యొక్క గోత్ర నామ నక్షత్రములతో లైవ్ ద్వారా మీ ఇంట్లో మీరు కూర్చొని చూసే విధంగా ప్రతిరోజు కూడా పంతొమ్మిది లక్షల శనిశ్వరుని జపం చేసి తర్పణం చేసి హోమం చేస్తారు మీరు ఎప్పుడైనా పంతొమ్మిది లక్షలు చేయించగలిగారా చేసినట్టుగా దాఖలాలు ఉన్నాయా అలానే చేస్తూ తారీఖు నాడు ప్రత్యేకించి కూడా శనిపోండి ఇరవై నాలుగు గంటలు ఎప్పుడైనా ఇరవై నాలుగు గంటలు మీరు ఆ యొక్క స్వామివారికి తైలాభిషేకం చేసినట్టుగా మీకు అవకాశం వచ్చిందా ఆలోచించండి ఇలాంటివన్నీ కూడా కలిపి చేసేటువంటి మహత్తర బృహత్తరమైన మహాకార్యక్రమాన్ని రూపొందించాడు మీ ఆచార్య డాక్టర్ జంజాల బ్రహ్మత్వంతో దివ్య క్షేత్రంలో జరిగే దాంట్లో మీరు భాగస్వామ్యం ప్రయత్నించండి అలాగే మహాశివరాత్రి రోజు పార్వతీ కళ్యాణం గిరిజా కళ్యాణం మీరు కల్లార వీక్షించేట్టుగా మీ యొక్క వాట్సప్లో వచ్చేట్టుగా ఆ యొక్క పరమేశ్వరునికి కూడా కళ్యాణ మహోత్సవం శివభారతుల కళ్యాణ మహోత్సవం చేస్తారు కళ్ళార వీక్షించు అలాగే గురు స్వామివారికి ఆ రామరంగేశ్వర స్వామి వారికి పరమేశ్వరుడికి ఈశ్వరుడికి రాత్రి పన్నెండు గంటల ఒక్క నిమిషాలు లింగోద్భవ కాలాభిషేకం చేస్తారండి లింగోద్భవ కాల అభిషేకం ఆ అభిషేకముల్లో పంచామృతాభిషేకాలు రసాభిషేకాలు ఎన్నో అభిషేకాలు చేస్తారు వాటిలో కూడా మీ గోతనామాలు చెప్పి చేస్తారు కళ్యాణంలో మీ గోతనామాలు ఆ యొక్క లింగోద్భవకాల సమయంలో మీకు గోతనామాలు అది ఫ్యామిలీ మొత్తం ఇంట్లో కూడా భార్య భర్త పిల్లలు తల్లి తల్లి అందరి పేరుతో కడి విడివిడిగా ఎవరి పేరు అందరి పేరు చెప్పి వాళ్ళ నక్షత్రాలు చెప్పి చేసి ఏకైక ప్ర ఏక లింగరూప శనేశ్వరాలయం నర్సింగ్ హోల్ మీ డాక్టర్ జంజాల మీద మీకు ఏమాత్రం విశ్వాసం ఉన్నవాళ్ళు ప్రతి ఒక్కరూ నిర్వహించుకోవాల్సినటువంటి ఏకైక మహత్తర బ్రోత్రమైనటువంటి మహాయాగం ఈ యాగంలో మీరు భాగస్వాములు అవుతారని ప్రయత్నిస్తారని ప్రతి విషయాన్ని కింద నెంబర్ వాళ్ళు సంపాదిస్తారని శనిడే లోకేశ్వడు లోకేశ్వడే శనేశ్వరుడు ఈ కలియుగానికి ఆ శని భగవానుడే వరధిగా ఉన్నాడు కాబట్టి ఇరవై ఆరు సంవత్సరాల అవత వస్తుంది కనుక దాంట్లో మీరు భాగస్వామి అవుతారని విశ్వసిస్తూ సర్వకార్యాలు చేస్తూ పదకొండు రోజులు చేస్తారు అది కూడా గాక ఏ రోజు కారో తెలుసుకొని ఎమ్మనే మీరు కనుక గోతనామాలు పంపిస్తే ఆ రోజు నుంచే స్వామివారి దగ్గర పూజా కార్యక్రమాలు ప్రారంభమవుతాయి ఈరోజు పంపిస్తే ఈరోజు రేపు పంపిస్తే రేపు మీరు ఏ రోజు చూసి మనసు మీకు విశ్వాసం పంపిస్తే ఆ రోజు చేస్తారు ఫిబ్రవరి పదవ తారీఖు నుంచి ఇరవై ఒకటి తారీఖు ఇరవయో తారీఖు వరకు కూడా లైవ్ ద్వారా పదకొండు రోజులు లైవ్ ద్వారా మీ ఇంట్లో మీరు కూర్చొని మీ కోత్తరామలు వస్తాయి ఈ అవకాశాన్ని సద్వినియోగ చేసుకుంటా మా భక్తులు తెలియజేస్తున్నా దీంట్లో భాగస్వాములు కింద సంపాదించి ఎంత త్వరగా వరిగా చేసే శనిశ్వరిని అనుగ్రహించండి అందులో ఫిబ్రవరి తొమ్మిదో తారీఖు శని భగవానులు కుంభరాశికి వెళ్తున్నాను కనుక మకర కుంభ మీన మేష వృషభ మిథున కర్కాటక సింహ కన్య అలాగే కూడాను వృక్ష రాశి వారికి శనిశ్వరు సంపూర్ణ అనుగ్రహం కావాలి ఈ రాశులు వారికి కావాలండి అందులో పన్నెండు రాశుల వారు శనిశ్వరు అనుగ్రహం అవసరమే ఇక్కడ లేదు కాదు అనుకుంటా శనిసు ఉంటేనే కదా మీ ఆయుష్ ఉండేది శనిశ్వరుడు ఉంటేనే కదా మీకు ఆ ధనార్జన కలిగేది శనిశ్వరుని పోవాలి అనుకుంట శనిశ్వరుని యొక్క అనుగ్రహం కోసం పూజించండి అస్తశ్య భోగభాగ్యములు అనుభవించండి శుభం జరుగుగా శుభం సో ప్రత్యేకించి ఈ రాశి వారి జాగ్రత్తలు పాటించండి అండ్ దాంతో పాటు ఎవరైనా జాతక రీత్యా లేదంటే హోమాల రీత్యా గురువు గారిని కలవాలి అనుకున్నా ప్రత్యేకించి జంధ్యాల శాస్త్రి గారు ఫిబ్రవరి పదవ తారీఖు నుంచి ఇరవై తారీఖు వరకు మహాయాగాన్ని అయితే చేపట్టబోతున్నారు సో యాగంలో పాలు పంచుకోవాలనుకున్నా కింద స్క్రోడతున్న కాంటాక్ట్ నంబర్ ని కాంటాక్ట్ చేసి మీరు పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు ఆరు ఏళ్ల తర్వాత వచ్చిన అద్భుత అవకాశం మహాశివరాత్రితో కూడిన సందర్భంగా డాక్టర్ జంధ్యాల గురుజీ బ్రహ్మత్వంలో ఫిబ్రవరి పది నుంచి ఇరవయ తేదీ వరకు శనేశ్వరునికి పంతొమ్మిది లక్షల జప తర్పణ హోమం ఫిబ్రవరి పద్దెనిమిది మహాశివరాత్రితో కూడిన శని త్రయోదశి రోజున నర్సింగోలు ప్రత్యేక లింగరూప శనేశ్వరునికి ఇరవై నాలుగు గంటల పాటు తిల శైలాభిషేకములు అష్టమ అర్ధాష్టమ ఏలినాటి శనేశ్వర దోషముల నుంచి విముక్తి పొంది సర్వకార్య సిద్ధి సంపూర్ణ ఆరోగ్యం పొందండి మీ గోత్రనామములు నమోదు చేసుకోండి సంప్రదించండి